అక్రమ అరెస్టులకు టీడీపీ నేతలు కార్యకర్తలు భయపడనని ఎంపీ కేసినేని నాని అన్నారు. రాజవరం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. న్యూస్వీడు సబ్జైలుకు వెళ్లిన కేసినాని బాధితులను పరామర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరో భయపడే పరిస్థితిలో లేరు. ఎందుకంటే తెలుగుదేశం పోరాడేది ప్రజా సమస్యలపైన, తెలుగుదేశం పోరాడేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన. రోజువారీగా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి మా నాయకుల్ని కార్యకర్తల్ని హెరాస్మెంట్ చేయడం తప్ప, వాళ్ళని హెరాస్ చేయటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిస్తాం, వాళ్ళకి వాళ్ళని జైలుకి పంపిస్తే ఒక టార్గెట్గా పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మంత్రులు చేసిన వాళ్ళని, పాలిట్ బ్యూరో సభ్యుల్ని అందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైలుకి పంపించారు. వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. మా వాళ్ళు ఎవరో కూడా అక్రమాలు చేసో, అవినీతి చేసో, భూ కబ్జాలు చేసో, లేదా వేరే కార్యక్రమాల అక్రమ కార్యక్రమాలతో కేసులు బనాయించుకోవట్లేదు ఎవరు కూడా.